Kalonji oil or Kalonji seeds. Kalonji seeds, black cumin, N sativa seeds. ఇలాంటి చాలా రకాల పేర్లతో ఇది పిలువబడుతుంది. గత 2000 సంవత్సరాలు పైపడి ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో దీన్ని ఒక మూలిక చికిత్సగా, వైద్య చికిత్సగా దీని నుండి తీయబడినటువంటి కలోంజీ ఆయిల్ని అనేకమైనటువంటి ఇతర ప్రయోజనాలు రూపేణ దీన్ని వైద్య చికిత్సలో వాడడం అనేది జరుగుతుంది. దీని యొక్క గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీని నుండి అంటే ఈ కలోంజీ ఆయిల్ నుండి అనేకమైనటువంటి వైద్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. ఈ కలోంజీ ఆయిల్ తాలూకా ఉపయోగాలు కనుక మనం చూసుకున్నట్లయితే యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది, అదేవిధంగా ఆస్మా వ్యాధిలో పనిచేస్తుంది, నెక్స్ట్ తల వెంట్రుకలు బాగా పెరగడంలో పనిచేస్తుంది, నెక్స్ట్ లో బీపీలోని, లో షుగర్లోని అంటే హైపోగ్లైసిమియా, హైపోటెన్షన్ ఈ రెండింటిలో కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వెరికోసిల్ వీన్స్లో బాగా పనిచేస్తుంది, నెక్స్ట్ అల్జిమర్ ప్రాబ్లమ్స్లో పనిచేస్తుంది, క్యాన్సర్ ఆంకాలజీ కంప్లైంట్స్లో కూడా బాగా పనిచేస్తుంది, నెక్స్ట్ కార్డియక్ కంప్లైంట్స్లో బాగా పనిచేస్తుంది అంటే గుండెకి సంబంధించినటువంటి వ్యాధుల్లో కూడా బాగా పనిచేస్తుంది, నెక్స్ట్ ఆర్థరైటిస్ కంప్లైంట్స్లో కూడా బాగా పనిచేస్తుంది, ఇన్ఫ్లమేషన్లో కూడా బాగా పనిచేస్తుంది, శరీర బరువు తగ్గడంలో కూడా బాగా పనిచేస్తుంది, అదేవిధంగా కొలెస్ట్రాల్ అదుపులో ఉంచడంలో పనిచేస్తుంది, నెక్స్ట్ బ్రెయిన్ యొక్క న్యూరాన్స్ హెల్దీగా మారడానికి బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే మీకు అనేకమైనటువంటి ఇతర అంటే ఈ అల్జిమర్స్ లాంటివి కానివ్వండి, లేకపోతే మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటివి కానివ్వండి, ఇలాంటి వ్యాధుల నుండి మీకు మంచి రక్షణగా కూడా ఉంటుంది ఈ బ్రెయిన్ తల న్యూరాన్స్ హెల్దీగా ఉండటం వల్ల. సో ఈ న్యూరాన్స్ హెల్దీలో కూడా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా పురుషుల యొక్క ఎలక్ట్రికల్ డైఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యల్లో కూడా ఈ కలంజియాలు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక స్కిన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ బాగా పనిచేస్తుంది, నెక్స్ట్ సోరియాసిస్, నెక్స్ట్ పింపుల్స్, అదేవిధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటన్నింటిలో కూడా పనిచేస్తుంది. దీన్ని మనం హెయిర్కి ఎక్స్టర్నల్గా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు కలంజియాయిల్ని. సో ఈ దీంట్లో మనం అంటే ఆయుర్వేదిక్ టెర్మినాలజీ చెప్పాలంటే లేఖన గుణకర్మలు లాంటివి అధికంగా ఉన్నాయి. సో ఇది దీని యొక్క ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే, ఇకపోతే దీని యొక్క డోసేజ్ ఎలాగ వాడాలి ఏంటి అనే విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మీకున్న అనారోగ్య సమస్యను బట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్యుల దగ్గర కనుక మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు సూచించగలుగుతారు. దీని జనరల్గా 3 to 5 ml ఈ ఆయిల్ని మనం తీసుకోవచ్చు వారల్గా. ఇది వాటర్లో కలిపి కానీ పాల్లో కలిపని తీసుకోవచ్చు. పాలతో పోలిస్తే వాటర్లో కలిపి కనుక తీసుకుంటే కొంచెం వేడి ఎక్కువ చేస్తుంది శరీరానికి. సో రోజుకు ఒకసారి చొప్పున 2 to 3 నెలల దాకా దీన్ని తీసుకోవచ్చు, అంతకుమించి ఎక్కువ అనేది దీన్ని తీసుకోకూడదు. ఇది వేసవికాలంలో అవకాశం ఉన్నంత వరకు దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. తప్పనిసరిగా వేసవికాలంలో కూడా వాడవలసి వస్తే నీటితో ఎప్పుడు వాడకూడదు, పాలతో వాడడం మంచిది. సో ఇది దీని యొక్క మోతాదు డోసేజ్. ఇక కాంట్రాఇండికేషన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే అంటే ఈ ప్రతి దాంట్లో కూడా ఏదో కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి, మనం వాటిని కూడా తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడాలి. ఇది ఈ కలోంజీ ఆయిల్లో వాడకంలో ఉండేటువంటి అంటే ఓరల్గా వాడుకోవడంలో ఉండేటువంటి కాంట్రాఇండికేషన్స్ చూసుకున్నట్లయితే మీకు సర్జరీస్ అయ్యాయనుకోండి, ఆ సర్జరీస్ టైంలో మీరు వాడకూడదు. అంటే మీకు ఇంకొక 10-15 రోజుల్లో సర్జరీ అవుతుంది అనగా అప్పటి నుండి సర్జరీ పూర్తి అయిపోయి సర్జరీ తాలూకా గాయం పూర్తిగా మానినంత వరకు మీరు ఈ కలోంజీ ఆయిల్ని ఓరల్గా వాడకూడదు. సో ఇది రెండోది ఏంటంటే గర్భిణీ స్త్రీలు కలోంజీ ఆయిల్ని ఎటువంటి వయసులో వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. గర్భిణీ స్త్రీలు
కలోంజీలను ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు. హెయిర్కి కానివ్వండి, లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా కొద్దిగా మీకు ఇచ్చింగ్ లాగా ఉందనుకో, దానికి పైన రాయటం కానీ ఇలాంటి ఎక్స్టర్నల్గా అయితే వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఓవరాల్గా మాత్రం రెడ్నెస్లు దయచేసి వాడకండి. ఇక రెండో విషయం, మూడో విషయానికి ఏంటంటే, అధిక రక్తస్రావం ఉన్నవాళ్ళు, ఈ సమస్య, ఈ ఎటువంటి సమస్య ఉన్నవాళ్ళు ఈ కలోంజీ ఆయిల్ని ఓవరాల్గా వాడకూడదు. నెక్స్ట్, శరీరంలో అధిక వేడి ఉన్నవాళ్ళు కూడా వాడకూడదు. అదేవిధంగా జ్వరము, వాంతులు, విరేచనాలు, దద్దుర్లు ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ కలోంజీ ఆయిల్ని ఓవరాల్గా వాడకూడదు. ఎప్పుడు ఏది వాడినా సరే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద సిద్ధ వైద్యుల దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే, వాళ్ళ సలహా మేరకు మీరు తీసుకున్నట్లయితే, మీ యొక్క దేహతత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి, మీ దోష త్రయాలను బట్టి వాళ్ళు దీన్ని మీకు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా సరే వైద్య విధానాన్ని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పిత్తతత్వం కలిగిన వాళ్ళకి కానివ్వండి, పిత్తతత్వం కలిగినటువంటి సమస్యల్లో కానివ్వండి, కలోంజీ ఆయిల్ని వాడనివ్వకండి. సో ఈ విషయాన్ని కాస్త గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఈ కలోంజీ ఆయిల్. బట్ ఈ కలోంజీ ఆయిల్లో మాత్రం దీన్ని వాడితే మాత్రం కొన్ని సందర్భాల్లో హెల్త్లో గొప్ప మెరాకిల్స్ జరుగుతాయి అన్నది మాత్రం నిజం. ఓకే, థ్యాంక్ యూ, అత్ నమస్కారం.